హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జెన్యున్ వ్యూ. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో మనకి ఏదైనా కంపెనీ డివిడెండ్ని అనౌన్స్ చేసినప్పుడు ఆ డివిడెండ్తో రికార్డ్ డేట్, ఎక్స్ డేట్ని డిక్లేర్ చేయడం మనం చూస్తూ ఉంటాం కదా ఫ్రెండ్స్. అసలు ఈ ఎక్స్ డేట్, రికార్డ్ డేట్, డివిడెండ్ డిక్లరేషన్ డేట్, డివిడెండ్ పేమెంట్ డేట్ అంటే ఏంటో ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ముందుగా మనం డివిడెండ్ డిక్లరేషన్ డేట్ అంటే ఏంటో తెలుసుకుందాం ఫ్రెండ్స్. డివిడెండ్ డిక్లరేషన్ డేట్ అంటే ఏ రోజైతే ఏదైనా కంపెనీ డివిడెండ్ని అనౌన్స్ చేస్తుందో ఆ డేట్నే డివిడెండ్ డిక్లరేషన్ డేట్ అని అంటారు. ఇక డివిడెండ్ పేమెంట్ విషయానికి వస్తే, నీ డివిడెండ్ని అనౌన్స్ చేసిన తర్వాత ఆ అమౌంట్ మన అకౌంట్లోకి రావడం జరుగుతుందో దానినే డివిడెండ్ పేమెంట్ డేట్ అని అంటారు. ఇప్పుడు మనం రికార్డ్ డేట్ అంటే ఏంటో చూద్దాం ఫ్రెండ్స్. మనం ఏ షేర్నైనా ఈ రికార్డ్ డేట్ లోపల ఆ షేర్ మన డీమ్యాట్ అకౌంట్లో ఉంటేనే ఆ కంపెనీకి సంబంధించిన డివిడెండ్స్ అనేటివి మనకి రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. లేదంటే ఏదైనా కంపెనీ డివిడెండ్ అనౌన్స్ చేసిన ఆ రికార్డ్ డేట్ లోపల ఆ షేర్స్ మన డీమ్యాట్ అకౌంట్లో లేనందుకు మనకి ఆ డివిడెండ్ అనేది రాదు ఫ్రెండ్స్. ఇక ఎక్స్ డేట్ విషయానికి వస్తే, ఈ ఎక్స్ డేట్ అనేది మనకి డివిడెండ్ రావడానికి హెల్ప్ చేసే డేట్. ఎలాగంటే, మన ఇండియాలో మనం ఏ షేర్నైనా కొంటే అది T+2 డేస్కి మన అకౌంట్లోకి రావడం జరుగుతుంది కదా ఫ్రెండ్స్. సపోజ్ మీరు కానీ మండేకి ఏదైనా కంపెనీకి సంబంధించిన షేర్ని కొంటే ట్యూస్డేకి అది T+1 డే అవుతుంది. అంటే ఆ షేర్స్ మన అకౌంట్లోకి వెడ్నెస్డే రావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఏదైనా కంపెనీ డివిడెండ్ డేట్ని అనౌన్స్ చేసే ముందు రికార్డ్ డేట్, ఎక్స్ డేట్ని అనౌన్స్ చేయడం జరుగుతాయి. సో మీరు ఎక్స్ డేట్ కంటే ముందు రోజు కానీ షేర్స్ని బై చేస్తే రికార్డ్ డేట్ కల్లా మీ నేమ్ ఆ కంపెనీ లిస్ట్లో రావడం జరుగుతుంది. ఇప్పుడు మీకు డివిడెండ్స్ రావడం జరుగుతాయి. ఇప్పుడు ఈ రికార్డ్ డేట్, ఎక్స్ డేట్ని ఇంకొంచెం క్లియర్గా చూద్దాం ఫ్రెండ్స్. సపోజ్ ఏదైనా ఒక కంపెనీ డివిడెండ్ని అనౌన్స్ చేసింది అనుకుందాం, అలాగే ఆ కంపెనీ యొక్క రికార్డ్ డేట్ అనేది 24 అనుకుందాం ఫ్రెండ్స్, ఎక్స్ డేట్ అనేది 23 అనుకుందాం. 23rd కంటే ముందే ఆ షేర్ని బై చేస్తే రికార్డ్ డేట్ కల్లా ఆ షేర్స్ అనేటివి మీ డీమ్యాట్ అకౌంట్లోకి రావడం జరుగుతుంది. సో ఆ కంపెనీ అనౌన్స్ చేసిన డివిడెండ్ మీకు రావడం జరుగుతుంది. సపోజ్ 24th అనేది ఒకవేళ సాటర్డే లేదంటే ఏదైనా ఫెస్టివల్ డే అయ్యి మార్కెట్ అనేది క్లోజ్ అయితే, అప్పుడు రికార్డ్ డేట్ కంటే ముందు రోజు అంటే 23rdకే మన డీమ్యాట్ అకౌంట్లో ఆ షేర్స్ ఉండేలా చూసుకోవాలి ఫ్రెండ్స్. అంటే మనం ఎక్స్ డేట్ కంటే 2 డేస్ ముందే ఆ షేర్స్ని బై చేయాల్సి ఉంటుంది. వీటితో పాటు మనకి ఏదైనా కంపెనీ డివిడెండ్ పే చేసినప్పుడు అది ఇంటర్మ్ డివిడెంటా లేదా ఫైనల్ డివిడెంటా అని చెప్పడం జరుగుతుంది. ఒకవేళ అది ఇంటర్మ్ డివిడెండ్ అయితే ఆ డివిడెండ్ని ఆ కంపెనీ ఆ డివిడెండ్ని రివోక్ చేసే రైట్స్ ఉంటాయి, అంటే క్యాన్సిల్ చేసుకునే అధికారం కూడా ఉంటాయి. ఒకవేళ అది ఫైనల్ డివిడెండ్ అయితే ఆ డివిడెండ్ని కంపెనీస్ క్యాన్సిల్ అయితే చెయ్యవు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు రికార్డ్ డేట్, ఎక్స్ డేట్, డివిడెండ్ డిక్లరేషన్ డేట్ అలాగే డివిడెండ్ పేమెంట్ డేట్ అంటే ఏంటో ఐడియా వచ్చింది కదా ఫ్రెండ్స్. అలాగే ఈ రికార్డ్ డేట్ అండ్ ఎక్స్ డేట్ అనేటివి షేర్స్ డివిడెండ్కే కాకుండా బోనస్ షేర్స్, షేర్ బైబ్యాక్ అలాగే స్టాక్ స్ప్లిట్ వంటి వాటికి కూడా హెల్ప్ అవుతాయి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇకపై ఏ కంపెనీ అయినా డివిడెండ్స్ ని కానీ బోనస్ షేర్ ని కానీ షేర్ బైబ్యాక్ అలాగే స్టాక్ స్ప్లిట్ ని అనౌన్స్ చేస్తే మీరు ఆ కంపెనీ యొక్క షేర్స్ అనేటివి ఎక్స్ డేట్ కంటే ముందే బై చేస్తే రికార్డ్ డేట్ కల్లా ఆ షేర్స్ అనేటివి మీ డీమ్యాట్ అకౌంట్ లోకి రావడం జరుగుతాయి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఉన్న ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ గా అనిపిస్తే ఈ వీడియోని షేర్ చేసి మన జెన్యున్ వ్యూ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.